తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ కోదాడపట్నం పరిధిలోని అన్ని వార్డుల్లో పర్యటించి వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించి ప్రజల అభిప్రాయాలను సేకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ వెంపటి పద్మమధు, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, అన్ని వార్డుల కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. ఒకవైపు పల్లెలు, రెండో వైపు పట్టణాలు బాగుండాలి. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, పచ్చదనాన్ని సంతరించుకున్న పట్టణాలుగా తీర్చిదిద్దాలి. పట్టణాలు మహానగరాలుగా రూపొందించుకోవాలనే ఆలోచనతోని ప్రతిష్టాత్మకంగా కొన్ని కోట్ల నిధులని మంజూరు చేసి పరిశుభ్రంగా చేయాలి, ఒక ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో మొదలవుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం కోదాడు రూపురేఖల్ని మార్చుకోవాలి. అన్ని ప్రాంతాల్లో కూడా ఇండ్లని మంచి ఆధునీకరణ చేసుకుంటూ అధునాతనమైన సౌకర్యాలతోనే నిర్మాణాలు చేసుకున్న యజమానులు కూడా ఇంటి ముందు మాత్రం పరిశుభ్రం చేసుకోవటం మర్చిపోయిన పరిస్థితులలో ఈరోజు ఇంటిని ఏ రకంగానైతే చూసుకోవాలో ఇంటి పరిసరాలను కూడా ఆ రకంగా శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ, రెండో వైపు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈరోజు పట్టణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రక్షాళన చేసే చెత్తా చెదారం ఎక్కడ కూడా లేకుండా పెరిగి ఉన్న ఖాళీ ప్లాట్లలో ఉన్న పెరిగి ఉన్న పొదల్ని తొలగించి చెత్త, ఎన్నో రోజులుగా పేరుకుపోయిన చెత్తని తొలగించడంతో పాటు ప్రణాళికాబద్ధంగా ఈరోజు పట్టణ అభివృద్ధి కోసం కౌన్సిల్ పనిచేస్తాము. ఆ క్రమంలోనే కోదాడుకి చాలా పెద్ద అసెట్గా ఉన్న పెద్ద చెరువుని ఒక పర్యాటక కేంద్రంగా ఈ మధ్య కాలంలోనే పర్యాటక శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిని కలవడం జరిగింది. ప్రత్యేకంగా 30 కోట్ల నిధుల్ని పర్యాటక కేంద్రంగా పెద్ద చెరువుని మార్చడానికి మంజూరు చేసింది. మినీ ట్యాంక్ బండ్తో పాటు 9 ఎకరాల స్థలంలో పార్కు, అదే రకంగా ఖాళీ స్థలాలు ఇంతకుముందు లేఅవుట్లు చేసి పార్కుల కింద ఇచ్చిన వాటిని కూడా ఆక్రమణకు గురైన లేఅవుట్లలో వాటిని మళ్ళీ మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించి హ్యాండ్ఓవర్ చేసుకునే పనిలో ఉంది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలన్నింటిని కూడా తిరిగి పురపాలక శాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో తీసుకోవడంతో పాటు ప్రభుత్వ అవసరాలకు కానీ పబ్లిక్ అవసరాలకు కానీ ఉపయోగపడే కార్యక్రమాలకు కేటాయించాలనే ఆలోచనతో దీనివల్ల అనేక రకమైన మార్పులు వస్తూ ఉన్నాయి. అన్యాక్రాంతమైన భూముల్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవటమే కానీ, అదే రకంగా అక్రమంగా లేఅవుట్లు వేసిన దగ్గర పార్కులు పేపర్ల మీద చూపించి ఆక్రమించుకున్న వాటన్నిటిని కూడా తొలగించి మళ్ళీ